ఏఎస్ఆర్టీసీ మహాపాల్ తరఫున మొత్తం అన్ని సర్వం సన్నద్ధాలు చేశాము. 13వ తారీఖు ఫిబ్రవరి 13 నుంచి 20 తారీఖు వరకు స్పెషల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ప్రత్యేకమైన బస్సులు నడపడం జరుగుతుంది. టోటల్గా 115 బస్సులకి ప్లాన్ చేశాము మేము. ఇంటర్నల్ కూలింగ్ అంటే డిపోలోని బస్సు, మహాబాద్ డిపోలోని బస్సులో ఒక 25, అదర్ రీజియన్స్ నుంచి గ్యాదర్ చేసిన బస్సులు ఒక 90, మొత్తం కలిపి 115 బస్సులు మహాబాద్ డిపో నుంచి ఆపరేట్ చేస్తాము. మహాబాద్ బస్ స్టాండ్ నుంచే స్పెషల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో ఫేర్ వచ్చేసి పెద్దవాళ్ళకి మహాబాద్ నుంచి 270 రూపీస్, పిల్లలకి వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. అలాగే గూడూరు నుంచి వచ్చి పెద్దవాళ్ళకి 230 రూపీస్, పిల్లలకి 130 రూపీస్ జరుగుతుంది, కలెక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 24 అవర్స్ ఇక్కడ మా వాలంటీర్స్, బుకింగ్ స్టాఫ్ అందరూ సిద్ధంగా ఉంటారు. 2 పోల్ మన బుకింగ్ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా వచ్చే ప్రయాణికుల సౌకర్యాల కోసం మొత్తం లైటింగ్ అండ్ వాటర్ ఫెసిలిటీ, టెంపరీ టాయిలెట్స్ ఇవన్నీ ఎరేంజ్ చేయడం జరిగింది. లోకల్ క్యాంటీన్ అతనితో కూడా మాట్లాడి శుభ్రమైన పరిశుభ్రమైన ఆహారాన్ని రీజనబుల్ రేట్స్కి ప్రొవైడ్ చేయమని అడగడం కూడా జరిగింది. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. గురించి అంటే ప్రతి బస్సు ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత సోడియం హైపోక్లోరైడ్తో ఇక్కడ శానిటైజ్ చేయిస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్కి. అట్లాగే స్పెషల్గా స్వీపింగ్ వాళ్ళని బట్టి ప్రతి ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత బస్ స్టాండ్లో మేము క్లీన్ చేస్తాము. నైట్ వాషింగ్ అప్పుడు, మెయింటెనెన్స్ అప్పుడు హైపోక్లోరైడ్తో 2-3 టైమ్స్ వాష్ చేయడం జరుగుతుంది. అట్లాగే మాస్క్ లేకపోతే బస్సులో ఎవరికి ఎంట్రీ ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ నుంచి ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేడారం వరకు వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉండి మొక్కు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళు బంగారాన్ని మా కార్గో పార్సిల్ బుకింగ్ ఆఫీసులో అప్పచెప్పితే అప్పుడు ఒక 200 అంటే డౌన్ ఛార్జ్ నిమిత్తం 200 వసూలు చేసి ఆ బంగారాన్ని మేము అమ్మవారికి సమర్పించి అక్కడ మా స్పెషల్ కౌంటర్ ద్వారా వారికి తిరిగి ప్రసాదాన్ని పసుపు కుంకుమలతో పాటు అందజేయడం జరుగుతుంది ఇక్కడ సేమ్ పార్సిల్ ఆఫీస్. ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకుంటారు.